ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చివరి పాట మన మధ్యలో ఉన్న దేవుని సేవలు వాడబడుతున్న బ్రదర్ క్రోని గారు వచ్చి పాట పాడి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడికి మన ఎడల అనుదినము ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. నిజంగా దేవుని యొక్క వాత్సల్యం మన జీవితాల్లో లేకపోయి ఉంటే ఈ రోజున మనం సజీవులుగా ఉండేవారమే కాదు. కాబట్టి తరములు మారిన దినములు గడిచిన ఆయన ప్రేమలో ఆయన వాత్సల్యంలో ఏమాత్రము మార్పు లేదు అని అర్థమిచ్చే ఈ పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. అంత కొడు చెప్పలు కొడుతూ కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను
పరిశుద్ధము గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు జరగబోయే కాలమంతా నీ కృపలోనే నన్ను దాచెదవు విడువని దేవుడవు వెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు
మురుగడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు దేవుడా మనకి మహిమ కలుగునుగాక గాక